ఆల్రెడీ మనం క్వైట్ ప్లేస్కి సంబంధించిన 2 పార్ట్స్ని చూసాం అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆ ఏలియన్స్ గురించి, అది అంతకు ముందు ఎలా జరిగిందనే దాని గురించి మనకి క్లారిటీగా తెలీదు. పార్ట్ 2లోని దాని గురించి కొంత క్లారిటీని ఇచ్చారనమాట. బట్ పార్ట్ 1 ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం థియేటర్స్ లోని చాలా 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 యూనిక్ ట్రీట్మెంట్ అనమాట. పార్ట్ 2లో ఆ రేంజ్ యూనిక్ ట్రీట్మెంట్ కనిపించినప్పటికీ కొంత ప్రీక్వెల్ డీటెయిల్స్ చూపించారు. మళ్ళీ ఇప్పుడు థర్డ్ పార్ట్ ని ప్లాన్ చేశారు. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ ని 2025లో రిలీజ్ చేస్తాం అన్నప్పటికీ తర్వాత ఇదే ఇయర్ లో ప్లాన్ చేస్తున్న అప్డేట్ కూడా ఎప్పుడో వచ్చేసింది. సో మొత్తానికి ఈ ఫిల్మ్ లోని ఏం చూపించబోతున్నారు, మనకి సెకండ్ పార్ట్ లో కొద్దిగా సీక్వెల్ కంటిన్యూషన్ కూడా పార్ట్ 1 ఆఫ్టర్ ఈవెంట్స్ చూపించారు అండ్ డే 1 గురించి కూడా చూపించారు. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఏం చూపించబోతున్నారు, ప్రీక్వెల్ గురించి డే 1 గురించి కొద్దిగా హింట్ ఇచ్చారు కదా, అది సరిపోలేదా అంటే ఆఫ్ కోర్స్ సరిపోలేదు. అసలు యాక్చువల్ గా ఎందుకు మన ప్రపంచానికి అవి వచ్చాయి, ఎందుకు అసలు క్వైట్ గా మారిపోయి ఇదంతా ఎందుకు జరిగింది? ఏలియన్స్ కి సంబంధించి హాలీవుడ్ లో ఎన్నో ఫ్రాంచైజ్లు, ఎన్నో సిరీస్, ఎన్నో ఫిల్మ్స్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏ. బట్ ఈ క్రియేచర్స్ అలా కాదు, జస్ట్ యానిమల్స్ లానే వాటికి ఆకలేసినప్పుడు, ముఖ్యంగా సౌండ్ వినిపించినప్పుడు అక్కడికి వచ్చి తినేస్తాయి అనమాట మనుషుల్ని. సో పోతే ఇక ఆఫ్ కోర్స్ పార్ట్ 1 పార్ట్ 2 డైరెక్ట్ చేసింది జాన్ క్రిసిన్స్కీ. ఆఫ్ కోర్స్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లో కూడా వర్క్ చేశారు, కాకపోతే కంప్లీట్ క్రియేషన్ అనేది ఆయనదే కాదు. ఈ ఐడియా అనేది క్రియేట్స్ అంతా కూడా ఆయనకే వెళ్ళలేదు, ఎందుకంటే ఇప్పుడు థర్డ్ పార్ట్ ని జాన్ క్రిసిన్స్కీ డైరెక్ట్ చేయట్లేదు. ఇదేంటి బ్రో, ఆయన కాన్సెప్ట్, ఆయన స్టోరీని ఇంకొకరు ఎలా డైరెక్ట్ చేస్తారని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఇది కంప్లీట్ గా ఆయన కాన్సెప్ట్ కాదనమాట. క్యారెక్టర్స్ ని గానీ ఈ మెయిన్ స్టోరీని క్రియేట్ చేసిన వాళ్ళలోని స్కాట్ బ్యాక్ అండ్ బ్రయన్ వుడ్స్ అనే ఇద్దరు, సో వాళ్ళ నుండే ఇతను స్క్రీన్ ప్లే డైరెక్షన్ కి వర్క్ చేశారు. ఇప్పుడు థర్డ్ పార్ట్ కి వర్క్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ కాస్టింగ్ లో కూడా, క్యారెక్టర్స్ లో కూడా ఆయన లేడు, ఆయన వైఫ్ ఎమిలీ బ్లంట్ కూడా లేదు. ఇదేంటి, ట్రైలర్ స్టార్టింగ్ లో కనిపించారు కదా అని చెప్పి నేను కూడా షాక్ అయ్యాను. మళ్ళీ వచ్చారని చెప్పి ప్రీక్వెల్ కాబట్టి చూపించవచ్చు, కాకపోతే ఇప్పుడు ఈ ఫిల్మ్ అనేది, స్టోరీ అనేది ఆ ఏలియన్ ఇన్వేషన్ యొక్క మిస్టరీ చుట్టూ ఉంటుంది అనమాట. అవి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏంటి అనే దాని గురించి కంప్లీట్ మిస్టరీని, ఆ డీటెయిల్స్ ని డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి చూపించబోతున్నారు. సో సింప్లీ మనకి ఆల్రెడీ, అందుకనే ప్రీవియస్ పార్ట్ లోనే డే 1 ఈవెంట్స్ చూపించారు కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు లేరు ఏంటంటే ఇప్పుడు డే 1 ఈవెంట్స్ ఏ. కాకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి తప్పించుకొని అన్ని ఏళ్ళు ఎలా బతికారు అనే దాని గురించి చూపించారు. కాకపోతే ఇక్కడ ఏంటి, వాళ్ళు అసలు ఎందుకు వచ్చాయని చెప్పి వేరే క్యారెక్టర్స్ అనేవి ఈ మిస్టరీని ఫైండ్ అవుట్ చేయడానికి వెతుకుతూ ఉంటాయి అనమాట, ఒక డిటెక్టివ్స్ లాగా. సో స్టోరీ టైమ్ లైన్ అనేది సేమ్ టైమ్ లైన్ లో మనకి ఆ ఈవెంట్స్ ని చూపించినప్పటికీ విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్, విత్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, విత్ డిఫరెంట్ స్టోరీ అనమాట. దాన్ని స్పిన్ ఆఫ్ సీక్వెల్ లా పిలుస్తారనమాట, సపరేట్ గా వేరే వాటి గురించి చూపిస్తున్నప్పుడు. బ్లాక్ ప్యాంథర్ ఫిల్మ్స్ లోని నకియా క్యారెక్టర్ లో ప్లే చేసిన లుపిటా యాంగ్ ఈ ఫిల్మ్ లోని మెయిన్ లీడ్ గా కనిపించబోతుంది. దాంతో పాటు మనకి ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ లో కనిపించిన జిమాన్ హాన్సూ క్యారెక్టర్ కూడా ఇందులో మళ్ళీ రీప్లేస్ చేయబోతున్నారు. మేబీ ఇది అతని ప్రీవియస్ కి సంబంధించిన స్టోరీ ప్రకారం. సో ఈ ప్రకారం మనకి జాన్ అండ్ ఎమిలీ బ్లంట్ క్యారెక్టర్స్ ని కూడా చూపించచ్చా అంటే చెప్పలేము అనమాట. ప్రస్తుతానికి కాస్టింగ్ లో వాళ్ళు లేరు అసలు. కంప్లీట్ లుపిటా యాంగ్ సామ్ క్యారెక్టర్ అనుకుంటా ఈ ఫిల్మ్ లో ప్లే చేస్తుంది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనుకుంటా ఫిల్మ్ అంతా కూడా. అంటే ఈ ఎపోకలిప్టిక్ వరల్డ్ అనేది ఎలా ఫామ్ అయింది, అవి ఒక్కొక్కటిగా మనుషుల్ని, ప్రతి ప్రపంచాన్ని ఎలా తినేసి గల్లందు చేసేసే అనే దాని గురించి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చూపించలేదు. వీళ్ళందరూ కూడా రూమ్ లో సర్వే అవ్వడం ఈ విధంగా కంటిన్యూ చేశారు. సో మనకి క్లియర్ గా క్లారిటీగా అవన్నీ చూపించాలి కదా. టీజర్ లో చూపించిన డీటెయిల్స్ ప్రకారం ప్రెజెంట్ అయితే ఈ విధంగా ఉండబోతుందని చెప్పి క్లారిటీ వచ్చింది. ఇంకేమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉంటాయంటే అది అప్కమింగ్ గా వచ్చే ట్రైలర్ ఆర్ ప్రమోషనల్ కంటెంట్స్ లోనే మనకి తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ ఫిల్మ్ అనేది జూన్ 20th నా బాలీవుడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మరికొన్ని డేస్ ఆగి సూపర్ బాల్ ఈవెంట్ లోనే ఈ టీజర్ నో లేదంటే చిన్న గ్లింపుస్ గా ప్రమోట్ చేసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఓవరాల్ గా మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటే ఫిల్మ్ గురించి. పార్ట్ 2 తర్వాత మరి అంత హై ఎక్స్పెక్టేషన్స్ తో దీన్ని ఎదురు చూడట్లేదు, కానీ మరి చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఇంప్రెస్ చేస్తుందో. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.